నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేపు రెండో విడత రుణమాఫీ ప్రారంభం. 1.5 లక్షల వరకు రైతుల ఖాతాల్లో జమ. కృష్ణానదికి కొనసాగుతున్న వరద పోటు. మరి కాసేపట్లో శ్రీశైలం గేట్లు ఎత్తనున్న అధికారులు. దేశంలో భయాందోళన వాతావరణం నెలకొందన్న రాహుల్. భాజపా పద్మ వ్యూహాన్ని ప్రతిపక్షాలు ఛేదిస్తాయని స్పష్టీకరణ. రావు కోచింగ్ సెంటర్ ఘటనపై ఢిల్లీలో రాజకీయ దుమారం. విద్యార్థుల మృతిపై బీజేపీ ఆప్ నేతల పరస్పర ఆరోపణలు. వెనజువెలా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన నికోలస్ మడూరో. కౌంటింగ్లో భారీగా అవినీతి జరిగిందని ప్రతిపక్షాల ఆరోపణ.